అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజ్బాడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనం వెంగళపూర్ గ్రామంలో ఉన్నాం, మండల గొల్లపల్లి, జిల్లా జగిత్యాల. మనము కోండ్ర మల్లరెడ్డి అన్నగారి బీరతోటలో ఉన్నాము. అన్నగారి బీరతోట అయితే సాగు చేస్తున్నారు. వీళ్ళు సాగు చేసే విస్తీర్ణం అయితే మనకు 20 గుంటలు ఓవరాల్గా వీళ్ళు చేసేది. మరి 20 గుంటల్లో 3 రకాల పంటలు అయితే సాగు చేస్తున్నారు. అందులో బీర అయితే కొంచెం మొదటిగా మనకు క్రాప్ కటింగ్ స్టార్ట్ అయింది అంటున్నారు. సో కటింగ్ ఎంత అయింది, అసలు తక్కువ దానంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అంటున్నారు. ఎంత దిగుబడి తీశారు, ఏం వెరైటీ పెట్టారు, ఏ టైంలో పెట్టారు అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్కారం అన్న. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఈ టైంలో మీరు విత్తనాలు పెట్టారు, ఏం వెరైటీ పెట్టారు? ఫిబ్రవరి 5 తారీఖు నాడు 5 ఎత్తు పెట్టాము. మార్చి 18 తారీఖు నాడు కటింగ్ స్టార్ట్ చేసినాం. మార్చి 18 నాడు స్టార్ట్ కటింగ్ చేసినాం. ఓకే, కటింగ్ ఎంత అవుతుంది, ప్రతిరోజు ఎంత కట్ చేస్తున్నారు? క్వింటల్ ఏబో ఒక రోజు క్వింటల్ 10 కిలోలు రావచ్చు, ఒక రోజు క్వింటల్ 20 కిలోలు రావచ్చు, ఒక రోజు ఈ రోజు అయితే క్వింటల్ 36 కిలోలు వచ్చింది ఈ రోజు. ఓకే, ఇప్పుడు ఎంత విస్తీర్ణం సాగు చేస్తున్నారు? ఇది 10 గుంటలు. 10 గుంటలు బీర, 10 గుంటలు మిగతా 2 ఐటమ్స్, 15 గుంటలలో ఉన్నది. కూరలు చెంత ఒక 3 గుంటలు అవుతుంది, మిగతాది కాకర. ఓకే, ఇప్పుడు ఈ పెట్టడానికి మనకు ఎంత పెట్టుబడి అయింది? 12 గుంటల ఎన్ని సీడ్ విత్తనాలు పట్టినా మనకి ఎంత? ఇది సీడ్ వచ్చి 530 రూపాయలు ఒక ప్యాకెట్. విఎన్ఆర్ ఆర్తి 3 ప్యాకెట్లు పెట్టినాం. ఓకే, సో ప్రతిరోజు అయితే 100 కేజీలు? 100 కేజీలు అవుతుంది. ప్రైస్ ఎంత నడుస్తుంది ఇప్పుడు? ప్రైస్ ఇప్పుడు ఫస్ట్ 10 డేస్ 80 రూపీస్ నడిచింది, ఇప్పుడు ప్రజెంట్ 60 రూపీస్ నడుతుంది. ఈ బీరసుతం ఇది 3వ క్రాప్, మల్చింగ్ లో 3వ క్రాప్. ఓకే, మల్చింగ్ అంటే ఇంతకు ముందు వేరే సాగు చేసాం బెడ్ మీద. ఇదే బెడ్ మీద ఇంతకు ముందు టమాటా ఉండే. ఓకే, టమాటా తర్వాత అంతకు ముందు వేరే పంట ఉండే, వర్షాలకు ఖరాబ్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు బీర పెట్టాం. ఓకే, మూడో పంట మల్చింగ్ షీట్ల. సో 100 కేజీలు అయితే కట్ చేస్తున్నారు. మరి ఏమి 100 కేజీలు ప్రతిరోజు చంపడానికి ఏమేమి ఎక్కువ మీరు రన్ చేస్తున్నారు? మేము ఎక్కువ రన్ చేస్తాడు, మాకు ఎరేస్ కంపెనీ నుంచి న్యూట్రన్స్ మేము ఎక్కువ వాడతాము. దానివల్ల ఈ కాయ సైజు కానీ, ఈ ప్లస్ చెట్టు నీట్ ఉండడం కానీ అలాంటివి జరుగుతుంది. దీనికి తోడు మేము నల్లి రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే, మొత్తానికి అయితే ప్రతిరోజు అయితే 100 కేజీలు కటింగ్ చేస్తాము. మెయిన్ మాకు బాగా ప్రోడక్ట్ నచ్చింది ఎరిస్. ఎరిస్ వల్లనే ఇంత క్రాప్ వస్తుంది. ఓకే, ఎరిస్ వాడడం వల్ల మార్కెట్ లో ప్రతి రైతుకి అయితే గిట్టుబాటు అవుతుంది. ఈ రోజు మనకు సాయంత్రం వరకు టోటల్ ఆర్డర్ అయి ఉంటది. ఓకే, అక్కడ మన కొనేవారు ఆల్రెడీ సాయంత్రం 4 గంటలకు బుక్ చేసుకుంటారు. మార్కెట్లో ఏంటంటే వీళ్ళు సాగేసే 10-12 గుంటల్లో కానీ మనకు 3 ప్యాకెట్లు పట్టినట్టున్నారు విత్తనాలు. వేరే ఆర్తి పెట్టారని అంటున్నారు. ఏంటంటే ఇది కూడా 3వ క్రాప్, మల్చింగ్ పద్ధతిలో సాగేస్తున్నారు అన్నగారు. ఇది 3వ క్రాప్ అంటున్నారు. సో 12 గుంటల్లోనే మనకు ప్రతిరోజు కూడా 100 కేజీలు చెప్తున్నా అంటున్నారు. మార్కెట్లో కూడా వీళ్ళకి ఏంటంటే ఆర్డర్స్ ముందే బుకింగ్ చేస్తున్నా అంటున్నారు. వీరు ఇచ్చే వాటర్ సల్బుల్స్ కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఎక్కువ ఎరిస్ కంపెనీ వాడుతున్నా అంటున్నారు. ఎరిస్ కంపెనీ వాడడం వల్ల అయితే మాకు చెట్టు హెల్దీగా ఉందంటున్నారు. దాంతోపాటు క్రాప్ కూడా బాగా దిగుబడి వస్తుంది అంటున్నారు. సో వీళ్ళకి బుకింగ్ అయితే మంచిగా, కాయ అయితే నీట్గా వస్తుంది అంటున్నారు. ఏది వాడినా మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువ ఎరిస్ కంపెనీ వాడుతూ అంటున్నారు. దాంతోపాటు ఏంటంటే నల్లి నివారించుకోవడం కోసం ఆ నల్లికి సంబంధించిన కూడా ఎక్కువ వాడుతూ అంటారు. నల్లికి ఏం వాడతారు ఎక్కువ? ఎక్కువ నల్లికి టైచు, ఒమైటు. ఓకే, ఇలాంటివి వాడతాం. ఎక్కువ ఏదైనా నల్లికి సంబంధించిన అయితే ఒమైటు, టైచు ఇలాంటివి ఎక్కువ వాడుతూ అంటున్నారు. ఈ విధంగా ప్రతి రైతు కూడా వాడుకొని మంచి దిగుబడి తీసుకోవాలని ఆశిస్తున్నాము. ప్రతిరోజు కూడా 100 కేజీలు అంటే నాటి జోక్. మళ్ళీ రేటు కూడా ఫస్ట్ కటింగ్ వచ్చినప్పుడు 80 రూపాయలు అంటున్నారు, ఇప్పుడు ప్రజెంట్ నడిచేది 60 రూపాయలు నడుస్తుంది అంటున్నారు. సో 100 కేజీలు అయినా ఇంటూ 60 రూపాయలు అయినా 60 రూపాయలు. సో ఇప్పటికీ కటింగ్ చేస్తే ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికీ 22 డేస్ అవుతుంది అనుకుంటా. 22 రోజులు, ప్రతిరోజు 100 కేజీలు. 100 కేజీలు అంటే 12 గుంటలు. ఇప్పటికి 2 టన్నులు దింపారు, 200 కేజీల వరకు ఇప్పటి వరకే దింపారు. సో తక్కువ విస్తీర్ణంలోనే మనకు దిగుబడి ఎక్కువ తీసుకుంటున్నారు. భూమి మీరు ఎంత సాగు చేసినప్పటికీ కూడా తక్కువ భూములైనా ఎక్కువ దిగుబడి తీసుకోవడం కోసం ఏంటంటే అన్నగారు అయితే మైక్రోన్యూట్రియన్స్ మొత్తం అన్ని ఎరిస్ కంపెనీ వాడుతూ ఉంటున్నారు. మార్కెట్లో కూడా అన్నకు ఎక్కువ బుకింగ్ ఉందంటున్నారు. ఎందుకంటే కాయ నీట్గా ఉంటేనే మాత్రం మన మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఆ డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే చేసే మేనేజ్మెంట్, అన్న నల్లికి సంబంధించి కానీ, పురుగుకు సంబంధించి కానీ, తెగులకు సంబంధించి కానీ, దాంతోపాటు కాయ నీటిగా సంబంధించిన, బలంకు సంబంధించిన కానీ, మైక్రోన్యూట్రియన్స్ కానీ, వాటర్ సల్బులు కానీ అన్ని ఎరిస్ కంపెనీ వాడుతూ మంచి దిగుబడి అయితే తీసుకుంటున్నారు. ప్రతి రైతు కూడా ఈ విధంగా దిగుబడి తీసుకోవాలని భరత్ రైతుపడి యూట్యూబ్ ఛానల్ ఆశిస్తుంది. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.